హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం సొరకాయతో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూద్దాము పది పదిహేను నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి వీటిని సొరకాయ గారెలు అంటారు సొరకాయ అప్పాలు అంటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ టైం పట్టదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చకచకా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ సొరకాయ అప్పాలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి ముదురు సొరకాయ అయితేనే పైన తొక్క తీయండి నేను లేతదే తీసుకున్నాను అందుకని తొక్క తీయకుండానే తురుముకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనం కారం ఏమీ వేయమండి అందుకని తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు పచ్చి నువ్వులే వేసుకోవాలి వేయించినవు కాదండి ఈ అప్పాల్లో నువ్వులు బాగా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి ముందు నీళ్ళేమీ పోయకుండా ఈ సొరకాయ తురుములో పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సొరకాయ తురుము బియ్య పిండి సమానంగా తీసుకుంటే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయండి మీరు కావాలంటే బియ్య పిండి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ఈక్వల్గా తీసుకొని చూడండి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి పిండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఇప్పుడు నేను పోసాను కదా అన్ని నీళ్ళు అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇందులో నేను పచ్చిశెనగపప్పు వేయడం మర్చిపోయాను రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి పిండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు కారం బదులుగా పచ్చిమిర్చి వేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మనకి గారెలు చేసుకోవడానికి ఈజీగా ఉండాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి ఈ ఆయిల్ కాగేలోపు మనం అప్పాలని ఒత్తుకుందాము ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని ముందు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి తగినంత పిండిని తీసుకుని అప్పాలాగా ఒత్తుకోవాలి మరీ లావుగా చేయకూడదు అలాగని మరీ పల్చగా కూడా చేయకూడదండి కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఒక వాయికి సరిపడా పాలని ముందే చేసి పెట్టుకుంటే ఆయిల్ వెంట వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ అప్పాలని వేసుకోవాలి ముందు వేసింది పైకి వచ్చాకనే తర్వాత వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయద్దండి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వీటిని పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి పాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము అలా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటాయి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మరి కొంచెం సేపు వేయించుకోవచ్చండి ఈ స్టేజ్లో తీసేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మా మదర్కి ఇలాగే ఇష్టము అందుకని ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ అప్పాలు నూనె కూడా ఎక్కువ లాగవండి మీకు లైట్ వల్ల కొంచెం ఎక్కువ ఆయిలీగా కనిపిస్తుంది కానీ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి మీకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఈ విధంగా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి కావాలంటే ఒకసారి చూడండి మీరు పాన్ ఫ్రై చేసుకున్నా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయి చూసారు కదా సొరకాయ అప్పాలని ఎంత ఈజీగా చేసుకోవచ్చో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి మరి మీరు కూడా ఒకసారి ఈ సొరకాయ అప్పాలని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ